ప్రభు నందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరో నూతన దినంలో ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభువును స్తుతించ బద్ధులమైనా. ప్రతిదినం ఉదయకాలం ఇలాగూ వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకు వెచ్చదం మన పరిచర్య ద్వారా కలుసుకున్నట్టుకు ప్రభు ఇస్తున్న ఘనతను బట్టి ప్రభుకి ఎన్నో స్తోత్రాలు. ఇదనం కూడా ఒక వచనాన్ని మనం చదువుదాం. సాధ్యమైన కొలది మీ బైబిల్లో తీర్చి చూడాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కొట్టు ప్రియుల రమ్మరి, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఈ చిన్న మాట అనేక సత్యాలు మనకు నేర్పిస్తుంది. మొట్టమొదటి దేవుని స్వభావాన్ని చూపిస్తుంది. దేవుని స్వభావం, దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమించేవాడు. మరి ప్రతి మానవుని, లోకంలో ప్రతి మానవుని కూడా ప్రేమించాడు. అంతేకాదు, అక్కడ ప్రేమించాడు అనే కంటే ఎంతో ప్రేమించాడు. నిజంగా దేవుని ప్రేమ చాలా ఎంతో గొప్ప, చెప్పలేము ఇంత అని. అందుకే ఎంతో అనువాడు, ఎంతో కొడి. ఆయన ప్రేమ కొలత కానుంది, వివరణ కానుంది, మరి వర్ణన కానుంది, ఊహ కానుంది, అంచనా వేలు, లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు కొలవలేంది. కాబట్టి దేవుడు ప్రేమించేవాడు. అందుకే ఆ కింద వచ్చిన చివరలు అంటాడు, ఇందు ప్రేమించి ఏం చేశాడు అంటే ఆయన అనుగ్రహించాడు. తన ఎందు విశ్వాసం ఉంచి వారు నశింపుకుని ఉండేటట్లు దేవుడు ఆయన అనుగ్రహించాడు. అంటే నీ కొరకు నా కొరకు ఆయన కలవరిశిల్లో తను తను అప్పగించుకున్నాడు. ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు. సో ప్రాణం పెట్టాడు. అంతకంటే చూడండి, ఇంకా దాని అంతకంటే ఎక్కువ ఏం ప్రేమించగలరు? కాబట్టి ప్రాణం పెట్టినంతగా మన నిమిత్తం కలుసులు తన ప్రాణం ఇచ్చాడు. సో కనుక దేవుడు లోకం ఎంతో ప్రేమించడం అనే ఈ మాట దేవుడు ప్రేమించేవాడని చూపిస్తుంది. కనుకనే పాపి అయిన మానవుడు పాపం నశించిన కానుకోవడం ఇష్టం లేక ప్రేమించి పాపి అయిన మానవుడు కొరకు ప్రాణం పెట్టి ముందుగానే సిలువ బలియాగం చేసి పరిహారం జరిగించాడు. విశ్వసిస్తే అనుభవిస్తాము, ధనులు అవుతాం. రెండవది, మరి ఈ వచనం ఏం నేర్పిస్తుందంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించను, దేవుడు ప్రేమించడు అని చెప్పడంలో రెండవ సత్యం మనకేం నేర్పిస్తుందంటే దేవుడు ప్రేమించేవాడు అని చెప్పడమే కాకుండా మరి ఆ దేవుడు ప్రేమించేవాడు, మరి నువ్వు కూడా ప్రేమించు. అంటే దేవుడిని ఎంతో ప్రేమించాడు కదా, మరి నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావు? ఆయన ప్రేమించి ప్రాణమే ఇచ్చాడు, మరి ఇలాంటి దేవునికి నువ్వేం ప్రేమిస్తావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని కుమారుడితే, దేవుని భక్తుడు అయితే, మరి అది నువ్వు దేవుణ్ణి ఇంత ప్రేమించిన ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని మనం ప్రశ్నిస్తుంది. నిజమే, మరి దేవుడు అంత ప్రేమించే దేవుడు, అంత ప్రేమించాడు, ప్రేమ అనుభవించాం, మనతో ప్రాణం పెట్టాడు. మరి ఇలాంటి దేవుణ్ణి మరి మనం ఎంత ప్రేమిస్తున్నాం? చాలా ప్రాముఖ్యమే. అందుకే బైబుల్ అలా కూడా ప్రశ్నిస్తుంది. యోహాను సువార్త 21:1, మరి ఆ అధ్యాయంలో దేవుడు పునరుద్ధానుడైన తన శిష్యుడైన పేతురును ప్రశ్నిస్తూ యోహాను కూడా యోహాను కుమారుడైన సిమోను నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. సో ఆయన ప్రేమించాడు అని చెప్తూ మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు. కాబట్టి
మరి ఆయన ఆయన ప్రేమ అనుభవించడమే కాకుండా ఆయన ప్రేమించండి ఎరగడమే కాకుండా ఈరోజు మనం ఆయన తిరిగి ఎంత ప్రేమించగలుగుతున్నాం, ఎంత తిరిగి ఇవ్వగలుగుతున్నాం, మనం ఎక్కడైనా ఏదైనా చేయాలంటే దాన్ని తిరిగి ఎంత వస్తుందని ఆశిస్తున్నాయి ప్రతిఫలం. అయితే ఆయన ప్రతిఫలం అని కాకుండా మరి ఆయన ప్రేమను అనుభవించావు కదా, మరి నువ్వు ఆయన ప్రేమించవా? కాబట్టి మనం కూడా ఆయన ప్రేమించాలి. దానికోసం అది నేర్పించటకు ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. ఖచ్చితంగా మానవుడు దేవుని ప్రేమించిన బద్ధుడు మనం, ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించాడు, ఆయన జ్యోతులు మనల్ని నిర్మించినాయి, మనం ఆయన సృష్టి. మరి సృజించిన దేవుని ప్రేమించాలి. కాబట్టి ఈ ఆకాశ భూమిపై మానవ జీవితంలో దేవుని ప్రేమించుకుంటే మించింది లేదు. మన బాధ్యత అది. దేవుని ఎంత విశాల హృదయంతో, ఎంత తెరవబడ్డ హృదయంతో, ఎంత సంపూర్ణ హృదయంతో ప్రేమిస్తాము ఇంకా ఆయన 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 ఎంతటి వాడు, ఎలాంటి వాడో ఆయన ఇంకా లోతుగా ఎరగలుగుతాం. ఆయన బయలుపరచుకుంటాడు. దేవుని ప్రేమించట్లో ఉన్న సంతోషం ఇంకెందులో కూడా లేదు. అందుకే వచనం మనం దేవుని ప్రేమించాలని నేర్పిస్తాం. మూడవది మాట చెప్పి నేను ముగిస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మనం చదువుతున్నప్పుడు అది మనకి ఏమి నేర్పిస్తుందంటే, దేవుడు ప్రేమించడం నేర్పించాడు. కాబట్టి మనం కూడా లోకములో ప్రేమే చూపాలి. నువ్వు కూడా ప్రేమించు అని మనకు నేర్పిస్తుంది. ఎస్, అవును ప్రియులారా, మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు. మనం ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోం. దిగంబులకు వచ్చాం, దిగంబులకు వెళ్తాం, మన వెనకాల ఏది రాదు. కాబట్టి మనం సృజించిన దేవుడు ప్రేమించేవాడు, మనల్ని రక్షించిన దేవుడు ప్రేమించేవాడు, మనం నమ్మిన మన దేవుడు మన రక్షకుడు ప్రేమించేవాడు. సో మనం కూడా ప్రేమనే పంచుదాం. ఆయన మంచి సమర్యుడు, ఏ పరిచయము లేని మానవుడు కూడా త్రోపక్కన కొట్టబోడి పడబోడి పడేసి ఉంటే అందరు దాటి వెళుతున్నా ఆయన మాత్రం దగ్గరకు వెళ్ళి పరిచయం చేసి తన వాహనం మీద ఎక్కించుకుని పూటలో చేర్చిన ఎంతో ఆ రాత్రి ఉండి ఇంకా రెండు దినారాలు ఇచ్చి వెళ్ళిన ఎంతో బాధ్యత గల ప్రేమ గల వ్యక్తి మనం కూడా తోటి మా దేవుని స్వరూపానున్న మానవుని ప్రేమిద్దాం. ఈనాడు లోకంలో పెద్ద కొదు లోకంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే లోకంలో ప్రతి మానవుడు లేదా లోకము ప్రేమ కరువాసింది. ఎక్కడ కూడా స్వచ్ఛమైన నిజమైన ప్రేమ లేదండి. కామంతో కూడిన కోరికలతో ఉన్న ప్రేమ అని వెల్లడి చేస్తారు తప్ప ఒక స్వచ్ఛమైన నిజమైన ప్రేమ కరువు అంటే రక్త సంబంధుల మధ్యలో కూడా కరువు, అన్నదమ్ముల మధ్యలో కూడా, ఇంట్లో కూడా కరువు, కపటము, ఎవరైనా ప్రేమిస్తున్నట్టు అంటే కొంచెం నిష్కపటంగా మనం ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ప్రేమ దోచుకోవడం ప్రయత్నిస్తారు తప్ప తిరిగి ప్రేమ ద్రోహులు. వాళ్ళ ప్రేమ ప్రేమించే వ్యక్తి మనం కూడా ప్రేమిద్దాం, తిరిగి ప్రేమ అందించట్లు. కాబట్టి ఒక నిజమైన స్వచ్ఛమైన యథార్థమైన నమ్మకమైన పవిత్రమైన ప్రేమ లేదు. అయితే అది యేసుప్రభులో ఉంది, ఆయన ద్వారా మాత్రం సాధ్యం. లోకం కూడా ప్రేమకు అంటే కరువాసిందని ఎంతో కొదువు పెట్టింది. సో అందుకే మనం చూపిద్దాం దేవుని పిల్లంగా భూమి మీద నువ్వు ఎక్కడుండ, ఎవరి మధ్య ఉండ, ఎలాంటి వాళ్ళ మధ్య ఉండ, ఎంత క్రూరులు కట్ల మధ్య ఉన్న, ఎంత ప్రేమ లేని వాళ్ళున్నా, ప్రేమ దొరక గాయపరచబడున్నా అలాంటి వారి మధ్యలో మనం ప్రేమ చూపిద్దాం. ప్రేమకు మించిన మందు లేదు. ప్రేమించడానికి మించిన పరిచర్యలు, ప్రేమించడానికి మించిన పరిచర్య లేదు, ప్రేమించడానికి మించిన వైద్యం లేదు. ప్రేమించి ప్రభు కొరకై మనుషులను పట్టుకుందాం కాక ప్రభుని తన ప్రేమతో మనల్ని నింపమని వేడుకుందాం, ఆయన ప్రేమ కుమ్మరించమని అడుగుదాం. కొంతైనా
ఆయన ప్రేమ ద్వారా ప్రత్యక్షపరచాలి. ఆశ ఉంటే ప్రభు నింపుతాడు. అటు ప్రభు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలో తండ్రి, వాక్యం మీద స్తోత్రాలు. నిజంగా నీ ప్రేమ గురించి మాట్లాడడం కానీ ఆలోచించడానికి కాదు, వివరించడానికి కాదు, మేము చాలిన వారు కాదు. మా జ్ఞానం కందుంది, ఓ కందుంది. ప్రేమ పదాలు చిన్నవే కానీ దాని వాస్తవికత అనుభూతి చాలా గొప్పది. మీ ప్రేమ రుచించిన పిల్లంగా మీ ప్రేమ లోకాన్ని చూపడానికి మాకు సాయం చేయండి. మిమ్మల్ని ప్రేమించేది కూడా మా నేర్పించండి. మీ ప్రేమ ఎరిగి మీ కృతజ్ఞులమే జీవించడానికి సాయం చేయండి. ఈ దినమంతలో మీరు నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.